అమో ఎండలు అనుకుంటున్నారు ఖమ్మం వాసులు. భానుడి ప్రచండ తాపానికి ప్రజలు భయపడుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు ఇంకాస్త పెరిగాయి. ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకాస్త ఉష్ణోగ్రతలు పెరిగితే పరిస్థితి ఏంటి? ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. అంటే నిజానికి ఎప్పుడు కూడా, అంటే ప్రతి సంవత్సరం కూడా ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో ఎక్కువగానే ఎండలు ఉంటాయి. ఎందుకంటే ఇది బొగ్గు నేల, ఇక్కడ వేడి బొగ్గు అంటే నేల మీద పడ్డటువంటి ఎండ లోపల నుంచి సెగల్ని తీసుకొని బయటికి రావడంతోనే ఎక్కువ ఉంటుంది. భద్రాచలం ఎప్పుడు 51, 52 చూసిన సందర్భాలు కూడా మనం చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం కొంచెం తొందరగా ఎండలు ఎక్కువగా వచ్చినట్టు, అంటే 36, 38 అనేది కామన్గా ఉండడమే కాకుండా నిన్న ఇవాళ 41 డిగ్రీలకి ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో చేరుకోవడం అనేది చాలా ఇదిగా ఉంది. ఇక్కడ ఇంకా నిజానికి అంటే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏమి చేసినట్టు కనపడట్లేదు. చలివేంద్రాలు కానీ ఇంకా ఏమి ఏర్పాటు కాలేదు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఏమి ఏర్పాటు చేయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటారో చెప్తాం. సార్ ఈసారి ఎండలు ఎట్లా అనిపిస్తాయి? ఎండలు బాగున్నాయి సార్. ఈసారి చాలా ఉన్నాయి ఎండలు, తట్టుకోలేకపోతున్నాం వేడికి. చాలా టెంపరేచర్ చాలా ఉంటుంది. టెంపరేచర్ టూ మచ్ ఆఫ్ టెంపరేచర్స్ మోస్ట్లీ మనం 11 లోపే ఏం వర్క్స్ ఉన్నా కంప్లీట్ చేసుకొని 11 to 4 మోస్ట్లీ బయటికి రాకుండా ఉంటే బెటర్, సేఫ్గా. ఇంట్లో ఉన్నంత సేఫ్ ఇంకోటి లేదు. ప్రస్తుతానికి అలాగే ఉంది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా టెంపరేచర్స్ బాగా ఉన్నాయి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ఎండలు తట్టుకోలేక కొబ్బరి బొండాలు వాటర్ బాగా లిక్విడ్ తీసుకోవడం జరుగుతుంది సార్. కొద్దిగా కొబ్బరి బొండాలు చల్లటి నీళ్లు ఎక్కువ తాగి ఉపశమనం పొందాలి. మజ్జిగ ఎక్కువ తాగుతుండాలి. ఎక్కువ బయటకు వెళ్ళకూడదు. ఎక్కువ శాతం ఇంట్లోనే ఉండాలి. నాటో తోలపోతున్నాను. బాగా ఎండ కొడుతుంది. బాగా వేడిగా ఉంది. ఎండ బాగా వస్తుంది. ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఎట్లా ఉంది? ఆటో తోలడం అనేది ఎండ ఎండకు తోలపోతున్నాం అండి. అదైతే భయపడాల్సి వస్తుంది. ఆటో తోలపోతుంది, బయటికి వెళ్ళకపోతున్నాం. కస్టమర్లు కూడా ఎవరు దొరకట్లేదు. తిరిగినా కూడా డీజిల్ దండకైతుంది. ఎవరు లేదు. 11 తర్వాత ఎవరు వేరాలు కూడా రావట్లేదని ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇట్లా మిగతా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అంటే ఈ సందర్భంలో కొంత ప్రభుత్వం కొంత జోక్యం చేసుకొని ముందు జాగ్రత్త చర్యలు కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకంటే ఇప్పుడే 41 డిగ్రీల వేడి ఉన్న సందర్భంలో అది ఖచ్చితంగా ఈ 2 జిల్లాల్లో అయితే ఖచ్చితంగా అది 50 డిగ్రీలకు చేరుతుంది. 50 డిగ్రీలకు చేరే సందర్భంలో కొంచెం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలకు చలివేంద్రాలు కావచ్చు, ఇతరత్ర డిహైడ్రేషన్ జరగకుండా చూడాల్సిన అవసరం కావచ్చు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేయాల్సింది. కెమెరామెన్ జయకృష్ణతో ప్రసేన్ టీవీ 5 ఖమ్మం. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ జిల్లాలోనే నమోదవుతున్నాయి. 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండలు భగ్గుమండడంతో జిల్లావాసులు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. చీకటి పడ్డా కూడా వేడి గాల్పుల తీవ్రత తగ్గకపోవడంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. బాణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రాష్ట్రంలోనే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతోటి జిల్లా వాసులందరూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 10 రోజుల నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు నేడు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి, ఎండ వేడికి సంబంధించి వీళ్ళు ఏమంటారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి, దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నావు? ఉష్ణోగ్రత అయితే 45 డిగ్రీలు ఉందండి. ప్రొద్దున 8, 9 ఏంటంటే ఎండ విపరీతంగా ఉంటుంది. 10 అయిందంటే బయటకు రాలేకపోతున్నాము. ఏ పనులు ఉన్నా కానీ ప్రొద్దున చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ప్రొద్దున లేదా సాయంత్రం ఈ వేడి గాలులు అనేది సాయంత్రం 8, 9 అయినా కానీ ఈ వేడి గాలు అనేవి ఇస్తూనే ఉంటున్నాయి. వేడి తట్టుకోలేకపోతున్నాము. మాకు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి కంప్లీట్గా కొన్ని బోర్లు అయితే ఎండిపోయినాయి. ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటుకుంటే మనిషికి మంచి మంచి గాలి, చల్లటి గాలితో పాటు ఇంకుడు గుంతలు అన్నట్టుగా ఇంకుడు గుంతలు కూడా ఉంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. మరి ఇచ్చోడ గ్రామంలో చాలా నీటి తీవ్ర సమస్య ఉంది కాబట్టి అందరూ కూడా మరి నీటి తీవ్రత సభ్యపై అధికారులు కూడా తొందరగా దీనిపై చర్చించి చర్చ చేయగలరని కోరుతున్నాము. సాత్ సాత్ 8 బజే 9 బజే బాద్ ధూప్ బడ్ జా రీ హే ఔర్ బడే బుజుర్గ్ ఔర్ బచ్చే కోయి బాహర్ నహీ నికల్నా 5 బజే బాద్ మే జో భీ అప్నే కామ్ కాజ్ హే వో కామో పే జానా ఇస్లియే క్యూంకి యే ధూప్ కా మార్ లగ్నే సే జాన్ భీ జానే కీ వజే హో సక్తీ హే. పొద్దు నుంచి 8 గంటల నుంచి వడగలుపులు, అవి మొత్తం 6 గంటల వరకు వడగలుపులు ఉంటున్నాయి. ఏం చేద్దాం, వేడికి తట్టుకోవద్దు, గిరక రాదు. మధ్యాహ్నం వస్తుంది సాయంత్రం 6, 7 గంటలకు ఇట్లా గిరాకుండా. పొద్దున మాత్రం ఏముండదు. ఇక్కడ బజార్లో వెళ్తాం జిలేబీ కారావని. వారం రోజుల నుంచి పెరిగిపోయింది బాగా. ఎవరైనా పనికి పోతే కూడా పొద్దున 6, 7 లోపలనే వెళ్ళిపోవాలా, 10 లోపలనే రిటర్న్ రావాల పని పోయి వడదెబ్బ తలిగి
మొత్తం చచ్చిపోతున్నారు. ఈ కాపాడుకోవాలి, ఎండలు అంటే ఎండలు చూసి పని చేయాలా. చల్లని పానీయాలు సేవించడం, చల్లని ప్రదేశాల్లో ఉండడం కానీ, పిల్లలు వృద్ధులు అయితే అస్సలకి బయటకు వెళ్లకుండా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలని కూడా వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తానికి అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత చాలా ఉంది. ఈ వేడి గాలులు అనేది అయితే చాలా తీవ్రంగా ఉంది. ఆ వేడి గాలులకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వడ దెబ్బ తగులుతున్నది, ఆసుపత్రి పాలవుతున్నారు. ఇంతటి తీవ్రత పరిస్థితిని గమనించి అందరూ జాగ్రత్తగా ఉండాలని మాత్రము అందరూ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు, టీ5 ఆదిలాబాద్.